శ్రీగర్భ్యో నమః హరిహం. ఈరోజు వీడియోలో మీకు వశీకరణ యంత్రం గురించి తెలియజేస్తున్నాను. ఈ యంత్రంలో మీరు ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి మీ భార్య కానీ మీ భర్త కానీ లేకపోతే మీరు ప్రేమిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వశం అవ్వడం కోసం, లేకపోతే ఒకవేళ మీ లవ్ బ్రేకప్ అయ్యి ఉంటే మీ ఎక్స్ లవర్ కానీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కానీ అసలు వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ మేము కలవాలి, మళ్ళీ మేము కలిసిమెలిసి ఉండాలి, ఆనందంగా ఉండాలి, విడిపోయిన మా ప్రేమ అనేది మళ్ళీ సంతోషంగా ఉండాలి అని ఆలోచన చేస్తున్న వాళ్ళు ఈ విధంగా మీరు చేసుకోవచ్చును. లేదు, నేను ప్రేమిస్తున్న స్త్రీని నేను వశం చేసుకోవాలని అనుకుంటున్నా, స్త్రీలు కానీ పురుషులు కానీ లేకపోతే భార్య భర్తల మధ్య విపరీతమైన ప్రేమ బంధం ఏర్పడాలి మాకు అని ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈరోజు నేను ఒక పవర్ఫుల్ శక్తివంతమైన వశీకరణ యంత్రాన్ని తీసుకొచ్చాను. ఈ యంత్రం అనేది మీకు ఈ 8 యంత్రాలు తయారు చేయాలి. 8 యంత్రాలు కూడా ఒకే రోజున అక్కడే కూర్చొని మీరు కాల్చి వేయాలి. ఈ విధంగా మీరు చేసినట్లయితే 24 గంటల్లో వాళ్ళు ఏడన్నా సరే మీకు పరిగెత్తుకుని రావడం అనేది జరిగింది. ఈ యంత్రం అనేది ఏ విధంగా తయారు చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను క్లారిటీగా తెలియజేసే ముందు, ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ప్రయోగం అనేది మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ రెండు పూటలు మీరు చేయవలసి ఉంటుంది. మధ్యలో ఉన్న గ్యాప్లో అంటే మీరు 3 నుండి 6 గంటలలోపు ఈ ప్రయోగం చేసుకోవచ్చు. సాయంత్రం వచ్చేసి 6 నుండి 12 గంటలలోపు ఈ యొక్క ప్రయోగం అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. అయితే ఒక వస్తువు ఒకటి వచ్చేసి మీకు భుజపత్రి పత్రి అనే ఆకారం అనేది చాలా వశీకరణకి యంత్రాలకు సంబంధించిన చాలా పవర్ఫుల్ గల యంత్రం అన్నమాట. ఇది వశీకరణ కాదు, ఏ యంత్రం కూడా భుజపత్రి అనే ఆకుపై రాస్తే అది 100% ఫలించింది. భుజపత్రి తెచ్చుకోలేమనుకుంటున్న వాళ్ళు ఒక యంత్రాన్ని మీరు వైట్ పేపర్ మీద మీరు రాసుకోవచ్చు అనమాట. రెండోది వచ్చేసి మీకు అనేది కావాలి నూనె అంటే మీకు ఏ నూనె పర్వాలేదు, నువ్వుల నూనె కానీ ఆవు నూనె కానీ ఏదైనా సరే మీకు నూనె అనేది మీకు కావాల్సి ఉంటుంది. ఆ నూనె అనేది మీకు తెచ్చుకోవాలి. మూడోది వచ్చేసి మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ వాళ్ళ ఫోటో అనేది మీకు కావాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళ ఫోటో మా దగ్గర లేదు అని అనుకుంటున్న వాళ్ళు వాళ్ళ ఫోటో అనేది మీ ఫోన్లో ఉన్న పర్వాలేదు, వాళ్ళ ఫోటోను చూస్తూ ఈ యొక్క యంత్రం అనేది మీరు కాల్చి వేయవలసి ఉంటుంది అన్నమాట. ఈ యంత్రం అనేది మీరు నేను ఏ విధంగా అయితే తగ్గిస్తానో మీరు సేమ్ అదే విధంగా ఆగియండి. ఒకవేళ మేము భుజపత్రి మీద గీసుకుంటాం గురువు గారు అంటే మీరు భుజపత్రి అనేది తెచ్చుకోండి. భుజపత్రి అయితే మీకు 1గా పనిచేసిద్ది, మీకు ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండవన్నమాట. మేము భుజపత్రి లేకపోతే పేపర్ మీద అయితే మీకు రెడ్ పెన్ అనేది కావాల్సింది. పేపర్ అయితే రెడ్ పెన్ కావాలి, భుజపత్రి అయితే మీరు కేసర తెచ్చుకోవాలన్నమాట. కేసర అంటే ఈ కేసరతో భుజపత్రి ఆకు మీద ఎంతో రాశారంటే మీకు 100% అనేది రిజల్ట్ పొందుతారు. కాబట్టి మేము ఆ విధంగా మేము ఆ భుజపత్రి కేసరి కొనుక్కోలేము అనుకుంటున్న వాళ్ళు మీరు పేపర్ మీద రెడ్ పెన్తో నేను ఏది చెప్తానో అదే విధంగా రాయండి. ఎంత వచ్చేసి ఈ విధంగా ఉండిద్ది. ఇప్పుడు దీనిలో మనం వచ్చేసి ఇక్కడ నేను ఏ విధంగా అయితే రాస్తానో మీరు అదే విధంగా రాయండి. ఇక్కడ వచ్చేసి 3 రాయండి అన్నమాట. ఇక్కడ వచ్చేసి 5. ఇక్కడ వచ్చేసి 2. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేసినా సరే మీరు ఎప్పుడు యంత్రం తయారు చేసినా ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు మీ శరీరం అనేది మీరు శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి శరీరాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత ఇటువంటి ప్రయోగాలు అనేవి చేయండి. ఇక్కడ వచ్చేసి 7 అన్నమాట. యంత్రం వచ్చేసి మనం ఈ విధంగా యంత్రం అనేది తయారయ్యేది, ఈ విధంగా యంత్రం అనేది గీసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం మంత్రం రాయబోతున్నాం అన్నమాట. ఆ మంత్రంలో మనం ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నాం వారి స్త్రీ యొక్క పేరు మాత్రమే ఉండిద్ది. మనం మీరు తర్వాత మంత్రం చదవాల్సిన అవసరం కూడా అయితే ఏమి ఉండదన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసి మంత్రం వచ్చేసి ఓం హ్రీం క్లీం వశ్య. ఇక్కడ వచ్చేసి అమ్ముకోం అన్నమాట, అంటే ఈ యొక్క స్త్రీ పేరు రాయాలి. ఆడ వచ్చేసి ఓటర్ అంతా క్లారిటీగా చూడండి. యంత్రం వచ్చేసి ఇదే మాట, ఇక్కడ ఓం హ్రీం క్లీం వశ్యం స్త్రీ పేరు రాయాలి. ఈ విధంగా మీరు 8 యంత్రాలు మీరు ఒకే రోజున తయారు చేయవలసి ఉంటుంది. అది పేపర్ మీద రాస్తారు లేకపోతే భుజపత్రి ఆకు మీద మీరు రాస్తారు. 8 యంత్రాలు ఒకే రోజున అనేది మీరు రాసుకోవాల్సి ఉంటుంది. ఆ రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ 8 యంత్రాలని మీరు
చిన్నగా ఫోల్డ్ చేసేయాలన్నమాట. 8 యంత్రాలు చిన్నగా ఫోల్డ్ చేసేసి 8 యంత్రాలకి మీరు ఎర్ర దారం కట్టాలి. ఎర్ర దారం కట్టిన తర్వాత ఈ 8 యంత్రాల నుంచి ఒక యంత్రం అనేది మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు చిన్న డబ్బా ఒక 30 రూపాయలు 40 రూపాయల్లో ఉండే చిన్న తేనె డబ్బా అనేది మీరు ఒకటి తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ చిన్నది తేనె డబ్బా అనేది ఒక 30 రూపాయలు 40 రూపాయలు ఆ తేనె డబ్బా తెచ్చుకొని ఈ ఫోల్డ్ చేసిన యంత్రాన్ని మీరు ఒక యంత్రం అనేది ఆ తేనె డబ్బా మూత తీసి దానిలో పెట్టనమాట. అంటే మునిగిపోయే విధంగా చూడండి, అది మనం అనేక పైకి వస్తుంటే అది మునిగిపోయే విధంగా దాన్ని బాగా 2-3 సార్లు మీ ఏలుతో దాన్ని విధంగా తట్టారంటే అది శుభ్రంగా మునిగిపోయింది అన్నమాట. ఆ విధంగా అది లోనకి మునిగిపోయిన తర్వాత దానిపైన మీరు మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన ఆ యొక్క సీసాన్ని మీరు తీసుకుని వెళ్ళి ఏం చేస్తారంటే మీరు ఎక్కడైనా సరే పారే కాలం ఉంటే పారే కాలంలో పడేసేయండి. లేదు అనుకుంటే మీరు ఎవరు చూడని ప్రాంతంలో దాన్ని పడేసేయండి. లేదు అనుకుంటే మీరు ఏదైనా మీరు తీసుకుని భూములు కప్పి పెడతారో లేదా పారేస్తారో ఎవరికి తెలియకుండా అంటే అది పగిలిపోకుండా చూసుకోండి. మీరు ఎక్కడ ఏం చేసినా కానీ ఆ యొక్క యంత్రం ఆ సీస్ అనేది బయటకు రాకుండా చూసుకోవాలి. ఆ విధంగా మీరు చేసుకోవాలన్నమాట. ఆ విధంగా మీరు చేయండి ఒక యంత్రం. ఇప్పుడు వచ్చేసి మిగిలిన 7 యంత్రాలు అనేవి మీ కాడ ఉంటాయి. 8లో ఒక అయిపోతే ఇంక 7 యంత్రాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంట్లో మీరు మీ మొహం అనేది తూర్పు దిశగా కూర్చొని మీరు ఒక మట్టి ప్రమిదలో మీరు నూనె పోసి దీపారాధన చేయండి. దీపారాధన చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ దీపారాధన అనే ఒత్తి అనేది తూర్పు సైడ్గా ఉండాలి, మీ ముఖం కూడా తూర్పు దిక్కుగా ఉండాలి. అప్పుడు మీరు ఆ దీపం ముందు కూర్చొని మీరు మీ ఫోల్డ్ చేసి ఎర్రదారంతో కట్టిన 8 యంత్రాలు పక్కన పెట్టుకొని ఉంటారు. ఆ 8 యంత్రాలు మీ ముందు పెట్టుకొని మీరు ఎవరినైతే వశం చేసుకోవాలని ఆ యొక్క యంత్రంలో ఆ స్త్రీ పేరు గారు పురుషుడి పేరు గారు రాశారో వాళ్ళ ఫోటో అనేది మీరు ఈ విధంగా ముందు పెట్టుకోవాలన్నమాట. అంటే మేము అంటే ఒకవేళ మా దగ్గర ఫోటో ఉంది అనుకుంటే ఫోటో పెట్టుకోండి, ఒకవేళ ఫోటో లేదనుకోండి మీ సెల్ఫోన్లో ఆ యొక్క ఫోటో ఓపెన్ చేసేసి మేము ముందే పెట్టుకోండి. మీ ముందు కొట్టుకొని చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాకు వశం కావాలని మేము మనసులో అనుకొని 7 యంత్రాలు తీసుకొని ఒక్కోటి అక్కడే కూర్చొని పూర్తిగా కాల్చివేయండి అన్నమాట. 7 యంత్రాలను పూర్తిగా ఒకేసారి కాల్చివేయండి. ఆ కాలిపోయిన ఆ బూడిద అనేది ఒక పేపర్లో కానీ దేంట్లో కానీ తీసుకొని మీరు మీ ఇంటి బయట ఎక్కడైనా సరే మీరు పడవేయచ్చు అన్నమాట. ఈ విధంగా మీరు చేసినట్లయితే దీని రిజల్ట్ అనేది మీకు 24 గంటల్లో ఆ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఇది మీకు దగ్గర ఉంటే వచ్చి మీతో మాట్లాడతారు. ఒకవేళ మీకు దగ్గర లేకపోతే ఫోన్ చేసి మీతో మాట్లాడతాం అనేది జరిగింది. మీకోసం పరితపించిపోతారు. ఎప్పుడైతే మీరు 7 యంత్రాలు కాల్చి వేస్తారు ఆ మరుక్షణం వాళ్ళ గుండెల్లో మంటలు రేగుతాయి. మీకోసం విపరీతమైన ప్రేమ తెలియని ఆకర్షణ శక్తి అనేది వాళ్ళ ఏర్పడి మీతో మాట్లాడాలి, మీకు దగ్గర రావాలని వాళ్ళకి అనిపిస్తుండిద్ది అన్నమాట. ఒక ప్రేమలో మునిగిపోయి ఉన్న వాళ్ళకి ఏమనిపించింది అంటే వాళ్ళతో మాట్లాడలేని స్థితిలో వాళ్ళు ఒక కనీసం ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడలేకపోతే వాళ్ళు ఉండలేరు అన్నమాట. అసుమంటి స్థితిలోకి రావడం అనేది జరిగింది. చాలా పవర్ఫుల్ గల యొక్క యంత్రము, అదేవిధంగా మంత్రం అన్నమాట. అయితే ఎవరైనా సరే ఇటువంటి ప్రయోగాలను చేసేటప్పుడు మంచిని ఉద్దేశించి చేయండి. మీరు ఎవరిని పడితే వాళ్ళని వశం చేసుకొని మీ కార్యకలాపాల కోసం మీరు తీసుకున్న గుంటలో మీరు పడవద్దు. కాబట్టి 1-2 సార్లు ఆలోచన చేసి నేను చెప్పిన ప్రకారం చేయండి. అయితే మేము బయటికి వెళ్ళలేము గురువు గారు, తేనె డబ్బాలు అయితే పెడతాము. మీ ఇంట్లోనే అయినా సరే ఎవరు చూడని ప్రాంతాలు మీ ఇంట్లోనే ఎక్కడైనా అసేస్తాను ఇంట్లోనే పెట్టుకోండి. ఈ విధంగా చేసినా కూడా మీకు మీరు అనుకున్న కోరిక అనేది నెరవేరుద్ది.